హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరి. మీరు చూస్తున్న హరి మెక్ ఛానల్. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. థంబ్నైల్ చూడగానే మనకేం లేదు, ఆర్ఎక్స్ 100 కానీ 135 కానీ మనకి ఒరిజినల్ బోర్లు అనేది దొరకడం లేదు కదా. మనకి ఒరిజినల్ బోర్లు దొరకపోయేటప్పుడు ఏం చేస్తున్నాం, ఉన్న బోర్లకి స్లీవ్ వేసుకొని ఆ విధంగా వాడుకుంటున్నాం. స్లీవ్ వేసిందంటే కొన్ని బోర్లు సెట్ అవుతున్నాయి, కొన్ని బోర్లు సెట్ అవ్వడం లేదు. అందుకని ఏంటంటే ఈ స్లీవ్లు వేయడం కొంతమంది మానేశారు, కొంతమంది స్లీవ్ లేసి కానీ వాడుతున్నారు. అది కరెక్ట్గా బీటింగ్ రాక పికప్ లేకుండా ఉంది. అయినా మనకి ఇప్పుడు కొత్తగా ఒక అందుబాటులో బోర్ వచ్చింది, గోవేజ్ అని చెప్పేసి. ఆ బోర్ ఎలా ఉంటుంది ఏంటని చూస్తాము. మనకి ఈ బోర్ వచ్చేసి నెల్లూరు ఇజిదీప్ స్పేర్ పార్ట్లో దొరుకుతుంది. ఇజిదీప్ స్పేర్స్లో మీకు కావాలంటే పైన కనబడుతుంది కదా ఇమేజెస్, అది షాపు. మనకి మీకు మొబైల్ నెంబరే కావాలంటే ఇప్పుడు కనబడుతుంది కదా, అందులో మొబైల్ నెంబరే ఉంది. మీకు బోర్ కావాలంటేనే కాల్ చేసి అడగండి, ఓకే? మీకు అనవసరం కాల్ చేసి అడగబోపండి, ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే రెండోసారి నన్ను అడగతారు కదా వాళ్ళు, ఎందుకని మా నెంబర్ పెట్టావు అందరూ ఫోన్ చేసి ఇసుకిస్తున్నారని చెప్పేసి. మీరు ఇసుకిపోపండి. మీకు బోర్ కావాలంటే మాత్రం కంపల్సరీగా ఫోన్ చేసి అడుగు కనుక్కొని మీ అడ్రస్ ఏదైనా చెప్పండి. మీ అడ్రస్ అనేది వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లు వేస్తారు, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మీరే కట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఆర్ఎక్స్ 100 బోర్ క్వాలిటీ ఎలా ఉంది, ఆర్ఎక్స్ 100 బోర్లో ఏం వస్తాయి ఏందనేది ఒకసారి ఈ బోర్ అనేది అన్బాక్స్ చేసి మీకు చూపిస్తాను. అసలు క్వాలిటీ ఒరిజినల్ ఉంటే ఉందా, లేకపోతే ఒరిజినల్ కనుక క్వాలిటీ తక్కువ ఉందా, అసలు బోర్ కాస్ట్ ఎంత ఏంది అనేది చూపిస్తాను ఫ్రెండ్స్. అది చూసే ముందర ఒక ఫ్రెండ్స్ చూడండి, మనకి మామూలు గోవెజోడు అంటే మనం ఆర్ఎక్స్ 100 కానీ ఆర్ఎక్స్ 135 కానీ మనకి బోర్ సైజులు అనేది అయిపోయింటుంది. ఎందుకంటే 96, 95, 94 నుంచి వస్తున్నాయి కాబట్టి. ఆ తర్వాత బోర్లు మనం రీబోర్ చేయించేటప్పటికి మనకి బోర్ సైజులు అనేది అయిపోయి ఆ బండ్లు కానీ ఆపేశారు. ఆపేసిన తర్వాత ఏమైందంటే మనకి బోర్లకి మనకి మామూలు కొత్త బోర్లు దొరక్క, ఉన్న బోర్లు సౌండ్ వస్తా సరిగ్గా పికప్ లేకుండా ఆ విధంగా ఉన్నాయి. ఇప్పుడు గోవెజోడు ఏం చేశారంటే ఆర్ఎక్స్ 135 కానీ ఆర్ఎక్స్ 100 కానీ మనకి బోర్ స్లీవ్ వేసుకున్నాం అనుకో, బోర్ స్లీవ్ వేస్తే కొన్ని స్లీవ్లు సెట్ అవుతున్నాయి, కొన్ని స్లీవ్లు ఆటోమేటిక్ ఫెయిల్ అవుతున్నాయి. మనకి మామూలు బోర్కి స్లీవ్ వేయించుకోవాలన్నా సరే ఒక 2,500 నుంచి 3,000 దాకా అవుతుంది. అవి కొన్ని సెట్ అవుతున్నాయి, కొన్ని ఫెయిల్ అవుతున్నాయి. అంటే మెకానిక్ ఏపీఎలా వద్దా, ఏపీస్తే మళ్ళీ 2,500 వేస్ట్, మనకి ఎందుకులే ఇవన్నీ పూసుకోవడం అని చెప్పేసి మెకానిక్ అని గమ్ముండిపోతాడు. అందుకని ఇప్పుడు మామూలు గోవెజోడు ఏం చేశాడంటే తక్కువలో మనకి అనుకూలమైన రేట్లో మనకి డైరెక్ట్ బోర్ దింపాడు. మనకి ఒరిజినల్ బోర్ వచ్చి 9,000 చిల్లరా టైప్ వద్ది అయినా మనకి ఒరిజినల్ బోర్ దొరకడం లేదు ప్రస్తుతానికి. మనకి దొరికింది దొరుకుతుంది గోవెజ్, అందుకని చెప్పేసి ఈ బోర్ తీసుకొచ్చాను. మనకి మెయిన్ ఆర్ఎక్స్ 135 కానీ ఆర్ఎక్స్ 100 కానీ రెండింటికి మనకి మాలు ఈ బోర్లు దొరుకుతున్నాయి. మనకి మెయిన్ ఫేవరెట్ బండి వచ్చి ఆర్ఎక్స్ 100 కాబట్టి ఆర్ఎక్స్ 100 బోరు నేను అన్బాక్స్ చేస్తున్నాను. అసలు దీంట్లో ఏముంటుంది, ఆర్ఎక్స్ 100 బోర్లో ఏముంటుంది, ఒక పిస్టన్ ఒక బోర్ రింగ్ ఉంటుంది, అదేవిధంగా అసలు ఒరిజినల్ క్వాలిటీ ఉందా లేదా, లేకపోతే క్వాలిటీ ఏమైనా తేడా ఉందా. అంటే రేట్ డిఫరెన్స్ ఉంది కదా, ఒరిజినల్ బోర్ వచ్చి 9,000, మనకి ఆర్ఎక్స్ 100 బోర్ వచ్చి 3,400 రూపాయలు ఉంది. ఇందాక మనం ఆర్ఎక్స్ 135 చూస్తే 3,700 రూపాయలే ఉంది ఎంఆర్పి. దాన్ని బట్టి రేట్ని బట్టి చూస్తే మనకి చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి లోపల బోర్ క్వాలిటీ ఎలా ఉందో, అసలు బోర్ క్వాలిటీ ఒరిజినల్ బోర్ ఉందా లేకపోతే కొద్దిగా క్వాలిటీ ఏమైనా మారుందా అనేది చూద్దాం. మనం బోర్ అయితే బిగించుకోవచ్చు, ఎందుకంటే మనం బోర్ ఓపెన్ చేసి క్వాలిటీ ఎలా ఉందో చూద్దాం. ముందు ఓపెన్ చేద్దాం బోరు, ఓపెన్ చేసి క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాం ఒకసారి. ఓకేనా, మనకి ఇది మెయిన్ బోర్, ఇది మనకి బోర్ సైడ్ ఏమీ లేదు, డైరెక్ట్ బోరే ఇచ్చాడు. సైడ్ షీట్స్ కానీ ఏమీ లేదు. మనకి పిస్టన్ రింగ్లు, గోవెజ్ రింగ్లు, మనకి ఈ మెయిన్ పిస్టన్ రింగ్లు, దీనిలో వచ్చేసి పిస్టన్ రింగ్లు. ఓకేనా, మనం నెక్స్ట్ బోర్ చూసుకుంటే బోర్ అయితే ఒరిజినల్ అంత క్వాలిటీ ఏం లేదు, పర్వాలేదు బాగుంది. మనం స్లీవ్ వేయించుకునే కన్నా బోర్ బాగుంది. చూడండి పిస్టన్ పిన్ను లోపల పిస్టన్ లాక్లు ఉన్నాయి, పిస్టన్ లాక్లు. ఓకేనా, పిస్టన్ లాక్లు పిస్టన్ రింగ్స్. ఈ రింగ్స్ అనేది మనం ఓపెన్ చేసి పిస్టన్ కనేది వేసుకోవాల్సి ఉంటుంది ఈ పిస్టన్కి. ఓకేనా, మనకి ఇది ఆర్ఎక్స్ 100ది, ఆర్ఎక్స్ 100కి 135కి పెద్దగా ఏం మారదు. పిస్టన్ అనేది కొద్దిగా సీసీ తేడా వచ్చింది కాబట్టి పిస్టన్ అనేది కొద్దిగా పెద్దదిగా వస్తుంది. మిగతా మొత్తం సేమ్ ఎలాగుందో అలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మనకి పెద్దగా మార్పు అనేది ఉండదు. మెయిన్ మనం బోర్ కానీ చూసుకుంటే బోర్ అనేది
కొద్ది క్వాలిటీ పరంగా చూస్తే ఒరిజినల్ అంత ఫినిషింగ్ లేదు, అయితే పర్లేదు ఓకేనా. మనకి ఒరిజినల్ కాస్ట్తో చూసుకుంటే ఈ కాస్ట్ అనేది తక్కువ కాబట్టి మనం రీబోర్ చేయించుకొని ఈ స్లీవ్ అనేది వేసుకునే దాన్ని బట్టు ఇప్పుడు మామూలు 2,500-3,000 ఈ స్లీవ్ వరకే వేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఈ స్లీవ్ వరకే వేస్తారు. స్లీవ్ వరకు వేస్తే కొద్ది కంప్లైంట్ రావచ్చు. కొన్నేమో బాగానే ఉన్నాయి, కొంతమంది చెప్తున్నారు బాగానే ఉంది స్లీవ్ వేస్తా అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏంటంటే నాకు స్లో స్పీడ్ కరెక్ట్గా కావట్లేదు, బీటింగ్ అంత పర్ఫెక్ట్గా లేదని చెప్తున్నారు. ఒకసారి ఈ బోర్గాన్ ట్రై చేయండి. మీరు ఏమైనా ట్రై చేసిన ఉంటే నాకు కామెంట్ చేయండి, ట్రై చేసాం ఎలా ఉంది ఏంది అనేది కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేయలేదు. ఒకసారి మీరు చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అయితే మనకి తక్కువ బడ్జెట్లో వస్తుంది కాబట్టి బోర్ అనేది వాడచ్చు అనిపిస్తుంది. ఫినిషింగ్ అయితే కొద్ది నార్మల్ ఫినిషింగ్ ఉంది, ఫినిషింగ్ అయితే ఒరిజినల్ ఫినిషింగ్ లేదు, బాగానే ఉంది, పర్లేదు, మనం వాడుకోవచ్చు. అంటే ఈ బడ్జెట్లో మనకి ఆర్ఎక్స్ 100 కానీ 135 కానీ బోర్ వస్తుందంటే ఈ బడ్జెట్లో మనం వాడుకోవచ్చు. మనకైతే నాకైతే చాలా బెనిఫిట్ అనిపిస్తుంది, ఈ బడ్జెట్లో బోర్ వస్తుంది కాబట్టి వేసుకోవచ్చు అనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా ఆర్ఎక్స్ 135 బోర్ కానీ ఆర్ఎక్స్ 100 బోర్ కానీ మీకు కావాలంటే ఇందాక ఇచ్చిన నెంబరు ఇచ్చున్నాను కదా, మీకు అవసరమైతే దానికి కాల్ చేసి కనుక్కోండి. నేను చెప్పినట్టుగా దీని మీద మనకి ఎంఆర్పి వచ్చేసి ఆర్ఎక్స్ 100 బోర్ వచ్చేసి 3,484 రూపాయలు ఉంది. ఎంఆర్పి మీద రేట్ తగ్గుతుంది. మీకు బోర్ అవసరమైతేనే మీకు నెంబర్ కనబడుతుంది కదా, ఆ నెంబర్కి కాల్ చేసి బోర్ ఉందో లేదో కనుక్కోండి. మీ అడ్రస్ అనేది చెప్పండి. ఓలే ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు మళ్ళీ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది, ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు కానీ అవన్నీ మీరు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా ఆర్ఎక్స్ 100 కానీ 135 బోర్ కావాలంటే ఈ నెంబర్ ఫోన్ చేసి కనుక్కొని ఉందంటే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది కదా. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాయిస్ మెసేజ్ చేయండి. మీ వీడియో మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.